అందరికీ నమస్కారం హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోన్ డిస్కస్ అబౌట్ ఏపీ ఎప్సెట్ ట్వంటీ ట్వంటీ వన్ రాసిన వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది ఆ అర్హతలు ఏంటి అండ్ ఆల్సో ఒకవేళ నేను దాన్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే ఏవేం డాక్యుమెంట్స్ అప్లై చేయాలి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంది కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది సో వీడియోలోకి కంప్లీట్గా వెళ్దాం అంతకుముందు నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి కొంచెం షేర్ చేయండి సో వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి ఏపీ ట్వంటీ ట్వంటీ వన్లో ఎవరైతే అర్హత సాధించిన వాళ్ళు ఉంటారో ప్రతి విద్యార్థికి మీ ర్యాంకు మీ క్యాస్ట్తో సంబంధం లేకుండా మీకు ఏ కాలేజీలో అయితే ఏ పర్టికులర్ కాలేజెస్లో మీరు ఆ రెస్పెక్టెడ్ కాలేజెస్లో మీరు జాయిన్ అవుతారో దానికి సంబంధించినంత వరకు మీకు మీ ర్యాంకు కాలేజు క్యాస్ట్ సంబంధం లేకుండా మీకు రియంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ పూర్తిగా కానీ దానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్ అవేంటనేది ఎక్కడ చూద్దాం సో మీరు చూసుకున్నట్లయితే మీ యాన్యువల్ ఇన్కమ్ మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి ఏ ఏ విద్యార్థి అయినా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫుల్ ఫీ రింబర్స్మెంట్ పథకానికి అయితే అర్హులు మీరు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సన్ ఆర్ డాటర్ అయ్యి ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కానీ కూతురు కానీ అవి ఉండకూడదు అండ్ ఆల్సో మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు పెన్షన్ తీసుకుని ఉండకూడదు ఎందుకంటే పెన్షన్ అమౌంట్ వస్తుందంటే ఈ డబ్బులు ఎటు మీకు అప్లికబుల్ కావు అండ్ మీ పేరును కానీ మీ పే పేరెంట్స్ పేరును కానీ భూమి అనేది ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే పంట భూమి అయితే పది ఎకరాల లోపు ఉండాలి ఒకవేళ బీడు భూమి అయితే అంటే రఫ్ ల్యాండ్ ఉంటుంది కదా డ్రై ల్యాండ్ అదైతే ట్వంటీ ఫైవ్ ఎకర్స్ బిలో ఉండాలి అంతకు మించి ఉన్నట్లయితే మీకు అప్లై కాదు అండ్ ఒకవేళ మీకు సొంతిల్లు ఉంటే సొంతిల్లు లేని వాళ్ళకైతే వస్తుంది సొంతిల్లు ఉంటే అది త్రీ హండ్రెడ్ యూనిట్స్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ సమ్ స్క్వేర్ మీటర్స్ ఉంటుంది ఆ స్క్వేర్ కిలోమీటర్ స్లోపు ఉండాలి అంతేగాని దాన్ని పైగా ఉండకూడదు అప్పుడైతేనే మీకు రియంబర్స్మెంట్కి మీరు అర్హులు అవుతారు అండ్ ఆల్సో మీ ఇంట్లో ఎవ్వరు పన్ను చెల్లించి ఉండకూడదు మీ ఇంట్లో ఎవరు పన్ను చెల్లించి ఉండకూడదు అంటే ట్యాక్స్ పేయర్స్ అయ్యి ఉండకూడదు మీ ఫ్యామిలీలో మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరికి ఫోర్ వీలర్ అనేది ఎనీ లారీ డ్రైవర్స్ ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా రాదండి ఫోర్ వీలర్ ఉండకూడదు అండ్ మీకు వైట్ రేషన్ కార్డు ఉండి తీరాలి దానిలో ప్రతి డీటెయిల్ ప్రాపర్గా ఉండాలి పక్కా వివరాలతో ఉండాలి ప్రతి డీటెయిల్ ప్రాపర్గా ఉండాలి అండ్ ఆల్సో ఇంకొక మందికి చాలామంది నాకు డౌట్ మెషన్ చేసింది ఏంటంటే మా బ్రదర్కి రియంబర్స్మెంట్ వస్తుంది తను డిగ్రీ చూస్తున్నాడు మరి నేను ఇప్పుడు బీటెక్ చేయాలనుకుంటున్నా నాకు రియంబర్స్మెంట్ వస్తుందా వస్తుంది ఖచ్చితంగా మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు రియంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది ఈవెన్ ఎంతమంది ఉన్నా అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మీ తమ్ముడు ఉన్నాడు తనకు అమ్మఒడి వస్తుంది అప్పుడు నాకు రియంబర్స్మెంట్ వస్తుందా అని మీకు రింబర్స్మెంట్ వస్తుందండి మీరు అర్హులైతే అప్పుడు మీ అమ్మఒడి తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ వరకే ఉంటుందండి డిగ్రీ బీటెక్ ఆర్ పాలిటెక్నిక్ వాళ్ళకి ఈ ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ పథకం అనేది అప్లై అవుతుంది అండ్ ఆల్సో మీకు కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో కాలేజ్ ట్యూషన్ ఫీ అనేది ఎంత ఇస్తారో ఆ ఫీజు అంతా మీకు మొత్తం భర్తీ అవుతుంది ఎంత రాస్తారో అంతా ఉంటుంది మీకు అలాట్మెంట్ ఆర్డర్లో కూడా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారండి మీరు వెంసైట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఎబోపేషన్స్ పెట్టేసుకున్న తర్వాత వన్ డే టైం తీసుకునే ఏదో అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు ప్రొడ్యూస్ చేస్తారు ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫామ్లో కూడా మీరు రీఎంబర్స్మెంట్కి అప్లై అయ్యి ఉంటారని ఏ బేసిస్ మీరు తీసుకున్నారనేది కూడా అక్కడ మెన్షన్ చేసి ఇస్తారు మీకు అక్కడ ట్యూషన్ ఫీ అనేది మెన్షన్ కాదు వేరియస్ ఇది తెలంగాణ వాళ్ళకి వేరేలా ఉంటుంది మనకి వేరేలా ఉంటుంది ఇది వేరే వాళ్ళకి వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవద్దు టెన్ థౌజండ్ బిలో వస్తేనే వస్తే టెన్ థౌజండ్ ఎబో వస్తేనే నాకు రాదు అనుకోమాక ఫుల్ ఫీ రింబర్స్మెంట్కి అందరూ రావాలి ఓకేనా అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూద్దాం ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద కాలేజ్ ఫర్ అప్లై ఇన్ ద రియంబర్స్మెంట్ రీంబర్స్మెంట్కి మీరైతే కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి రియంబర్స్మెంట్ మీకు ఏంటంటే డైరెక్ట్గా రాదు అదేంటంటే మీకు కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది కొంతమందికి అవ్వదు కాబట్టి ఏం చేస్తారండి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేజ్లోనే చేస్తారు దాంతోపాటుగా మీరు ఈ సర్టిఫికేట్స్ని కూడా అందించాల్సి ఉంటుంది మోడల్ అప్లికేషన్ అక్కడ అప్లికేషన్ ఎటు తిరిగి మీరు పెడతారు వాళ్ళు పెట్టిస్తారు ఆ అప్లికేషన్ మీ టెన్త్ మార్క్ లిస్టు ఇంటర్ మార్క్ లిస్టు టీసీ సర్టిఫికేట్ టీసీ ఇస్తారు కదా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ లాస్ట్ సెవెన్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ స్టడీ అంటే అండి సిక్స్త్ టు ట్వెల్త్ సిక్స్త్ టు ట్వెల్త్ అంతేగా సిక్స్ టు టెన్ ఒక ఫైవ్ ఉంటాయి ఇంటర్మీడియట్ రెండేళ్ళు ఉంటుంది అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఈ మైనారిటీ స్టూడెంట్స్ ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ప్రిస్క్రైబడ్ ఫార్మాట్ ఆఫ్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ రీసెంట్లీ బై ది తహసీల్దార్ ఎంఆర్ఓ ఫర్ దర్ బీసీఆర్ ఓబీసీ స్టూడెంట్స్ అక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్లో బీసీ కాలం అని ఉంది బీసీ కాలం లేదులేండి బీసీఈ క్యాండిడేట్స్కి అది అంటే కొంతమంది ఎస్సీ కానీ ఎస్టీకి కానీ మైనారిటీ వాళ్ళకి కానీ స్పెషల్ క్యాష్ సర్టిఫికేట్స్ అనేవి కొన్ని ఇస్తూ ఉంటారు అవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ బీసీ క్యాండిడేట్స్ కానీ ఓసీ క్యాడిడేట్స్ కానీ ఎవరైతే ఉంటారో ఓసీ వాళ్ళకైతే క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి మీరు జాగ్రత్తగా అప్లై చేసుకుని ఓసీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఐదర్ మీకు ఈడబ్ల్యూస్ అప్లై అవుతున్నా కూడా కొన్ని షార్ట్లు అడుగుతున్నారు ఈవెన్ ఫర్ ద డిగ్రీ అడ్మిషన్స్ ఆల్సో మీకు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ వాళ్ళు ఉన్నారో ఒకసారి మీ క్యాష్ సర్టిఫికేట్ తీసుకొని చూసుకుంటే అక్కడ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది అలా ఉన్నట్లయితే మీరు ఏమి వర్యా అక్కర్లేదు అలా లేకపోతే మీరు ఒకసారి మార్చుకొని తీరాల్సి ఉంటుంది అండ్ వైట్ రేషన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఎవరికి మీది మీ పేరెంట్స్ది రెండు కలిపి అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్ పాస్బుక్ ఓకేనా నేషనలైజ్డ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ దాని యొక్క జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంది మీ అలాట్మెంట్ ఆర్డర్ మీ కాలేజ్కి వెళ్ళే అలాట్మెంట్ ఆర్డర్ స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు అండ్ మీరు ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళరు అంటే ఎలిజిబిలిటీ అని వచ్చేస్తుంది ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది మీకు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరైతే కాలేజ్కి వెళ్తారో అక్కడ మీకు చేయడం జరుగుతుంది అది మీకు తర్వాత నేను కౌన్సిలింగ్ ఓపెన్ అవ్వగానే మీకు ఆ ఫార్మ్స్ తీసుకొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రాసెస్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కానీ ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ వరకు మీరు మళ్ళీ దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది ఏదో ఏమైనా రిజర్ కాపీసో ఇవన్నీ ఇవ్వమంటారు సో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి లేదా చూసుకోండి మొన్న ఈ ఏదైతే మీరు రీఎంబర్స్మెంట్కి కాకోవచ్చు నేను మొన్న ఒక వీడియో చేశాను దేని గురించి కౌన్సిలింగ్ కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటో ఆ వీడియో చేశాను మీరు ఒకసారి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ చూసుకోండి ఆ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర గ్యారెంటీగా ఉండాలి అండ్ ఆ సర్టిఫికేట్స్లో నేను ఆధార్ కార్డ్ అనేది మర్చిపోయాను ఎంటర్ చేయడం అండ్ రిలీవీ వెరీ సారీ అండ్ ఆధార్ కార్డ్ కూడా మీరు మెన్షన్ చేసుకొని ఉంచుకోండి మీ ఆధార్ ఫార్ మీ ఆధార్ కార్డ్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకేనా అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఐస్ హోప్ యూ ఆల్ లైవ్ లైక్ దిస్ వీడియో అండ్ మీట్ యూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో దట్ ఈజ్ యు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ రేపటి నుంచి మీరు బాగా రిక్వెస్ట్ చేసిన వీడియోస్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను మోస్ట్ రిక్వెస్టె రిక్వెస్టెడ్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఈ వర్సెస్ సిఎస్ఈ స్పెషలైజేషన్ సిఎస్ఈ వర్సెస్ ఐటీ ఇలాంటివన్నీ నేను డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేశాను కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి రెండు మూడు రోజులు నేను కొంచెం ఈ వీడియోస్ అనేవి చేయలేకపోయాను ఇప్పుడు నాకు ఆల్ సెట్ సో నేను మీకు రేపటి నుంచి ఈ వీడియోస్ అందిస్తాను కనీసం రోజుకి రెండైనా చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను అండ్ దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కేఎమ్ఈసి అండ్ ద డౌన్ యూ హ్యావ్ టు ప్రెస్ యూర్ బెల్ ఐకాన్ For getting an instant update from us. Okay, bye, my friends. Have a nice day.